తెలంగాణ ప్రభుత్వాన్ని దింపేయాలని ఒక కుట్ర పన్ని, ఆ కుట్రలో భాగంగా ఈ మత్తయ్యను కూడా టీడీపీ మోసం చేసింది అనుకోవాలి. అంతే కదా, అంటే కుట్ర పన్నిన దానికి వాడుకున్నారు, వాడుకున్న వాళ్ళని వదిలేశారు. జిమ్మీ బాబు అంతే కదా, అవును, వాడుకుని వదిలేయడం కదా. అంటే ఇప్పుడు మొత్తయ్య కన్నా మొదటి వ్యక్తి జిమ్మీ బాబు కదా. అసలు ఈయన చెప్పింది చూస్తే అసలు జిమ్మీ బాబే కదా ఇతను పరిచయం చేసింది. ఇప్పుడు అతను కూడా అలాగా అతను ఆల్రెడీ నోటీస్ ఇచ్చి ఆపేశారు. ఎందుకు ఆపేశారు తెలియదు, అదే కదా ఏసీబీ ఆపేసిన విచారణ. జిమ్మీ బాబును ఆపేసింది, చంద్రబాబుతో మాట్లాడలేదు, వీళ్ళతో మాట్లాడలేదు. ఏంటి ఓపెన్ గా అక్కడ అగ్రిమెంట్ ఏది? చంద్రబాబు గారు కంప్లీట్ గా తెలంగాణలో ఉన్నట్టు తెలుగుదేశం వాళ్ళందరూ టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతారు. ఏం మాట్లాడకూడదు, ఆపకూడదు, దాని మీద కేసులు వేయకూడదు, కోర్టులో కేసులు వేసి ఆపుకోకూడదు. రెండో పక్కన పార్టీ అక్కడ సభలు కూడా పెట్టకూడదు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ శాంతం ఖాళీ అయిపోవాలి, మొత్తం యాక్టివిటీ పరిపాలన అంతా కూడా ఆంధ్రాకి వెళ్ళిపోవాలి. అప్పుడే కదా, ఇప్పుడు ఆయన కట్టుబట్టలతో అంటారు, ఎవడు కొట్టాడు కట్టుబట్టలతో? కేసీఆర్ ఈ వ్యవహారంలో తోసేయడమే. అప్పటికప్పుడు వచ్చింది ఎందుకు, అంతకుముందు ఎందుకు లేదు? ఇప్పటికే అక్కడ ఇల్లుగా ఉంటున్నారుగా, రాజకీయంగా ఓపెన్ ఎందుకు అవుతుంది? రహస్య ఒప్పందమే, అప్పుడు విన్న ఒప్పందం, ఇప్పుడు వాస్తవం ఇతని నోట్లో నుంచి వచ్చింది. అంతే కదా, అంటే ఆ రోజున విన్న ఒప్పందాలు, విన్న మాటలు, ఇప్పుడు దాంతో క్రోడీకరించుకుంటే కన్ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇతను చెప్పింది దాన్ని ఇవన్నీ క్రోడీకరించుకుంటే ఆ తర్వాతే కదా. మరి ఎందుకు ఇప్పుడు ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేలు దాని గురించి వెళ్ళి రోజు కంప్లైంట్లు ఇచ్చి రావడం ఇవన్నీ చేశారు కదా వంశీ వీళ్ళందరూ కూడా. మరి వీళ్ళు ఇంకా ఎలాంటి జెండాలు కూడా వేసుకోలేదు, కానీ అక్కడ 12 మంది అటు పక్కకి వెళ్ళిపోతే కూడా ఎందుకు పట్టించుకోలే? చివరికి ఒక సండ్ర వెంకట వేరే తెప్పించి అందరూ వెళ్ళిపోయారు కదా, ఎందుకు పట్టించుకోలే? చివరికి అందులో మంత్రివర్గంలో కూడా చేరిపోయారు కదా, అందులో ఒకేసారి కూడా వెళ్ళాలా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళారు. ఒక్కొక్కళ్ళు వెళ్ళినప్పుడు అవసరమైతే కోర్టులకు వెళ్ళి చేయగలదు కదా టీడీపీ, చేయలేదా కోర్టుల్లో? మిగతా వాటికి మీద వెళ్ళినప్పుడు ఎందుకు చేయలేదు ఇక్కడ? కాబట్టి అక్కడ స్ట్రాటజీ ఉంది, అంటే అక్కడ వాళ్ళ ఒప్పందం ఉంది. ఎప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరికి చేరిందంటే అందుకే కదా, అప్పటి నుంచి మళ్ళీ ఒప్పందం కుదిరిన తర్వాత ఇద్దరు దావత్కి ఈయన ఆయన ఇంటికి వెళ్ళాడు, ఆయన ఇక్కడికి వచ్చి భోజనం చేశాడు, అంతా సర్దుకుపోయింది. మళ్ళీ ఆయన్ని కూడా మోసం చేశారు కేసీఆర్ కరెక్ట్గా ఎలక్షన్స్ టైంకి కాంగ్రెస్తో ఒప్పందం కుదుర్చుకుని మళ్ళీ తెలుగుదేశం యాక్టివ్ చేయడం. ఆమంటే కదా మళ్ళీ కేసీఆర్ ఆ కేసు తీస్తాను, తోడతాను అన్నది. కాకపోతే ఓడిపోవడంతో మళ్ళీ పాత కాంప్రమైజ్ని సెట్ చేసుకున్నారు. ఈ కాంప్రమైజ్ చేసింది ఓ పెద్ద ఆయన, మీడియా పెద్ద ఆయన. కాబట్టి మళ్ళీ ఆ మీడియా పెద్ద ఆయనతో గొడవలు ఎందుకులే, ఆయనకే అవసరమే ఈయనకే అవసరమే, కాబట్టి సైలెంట్ అయిపోయారు.